నేను చెప్పబోయే మాటల్లో 100కి 100% ఉంటే, నిజాలుగానే ఉంటే, ఏ ఒక్క మాట పొరపాటు లేకుంటే 2 ఓట్లు సైకిల్కి ఇవ్వండమ్మా. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట పొరపాటు ఉన్నా ఇక్కడే మీరు నన్ను నిలదీసి అడగొచ్చని కోరుకుంటూ ఉన్నా. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా. నేనేదో గాలివాటుకు మాట్లాడటం లేదమ్మా, ఆధారాలతో మాట్లాడబోతున్నా. ప్రతి మనిషికి తిండి నిద్ర అవసరం తల్లి. నిద్ర అంటే పోతాం, అది మన చేతుల్లో పని కాబట్టి. తిండి తినాలంటే సరుకులు కొనాలా? సరుకులు కొనాలంటే ఈ 5 సంవత్సరాల్లో సరుకుల ధరలు ఎంత పెద్ద ఎత్తున పెరిగాయో నీకందరికీ తెలుస్తుంది. సరుకుల ధరలు ఇకమ్మా నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు మామూలుగా కరెంటు సిగ్గులు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తిగిలు కొట్టుకోబడ్డా. నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు కొట్టుకుంటే చేతులు షాక్ ఉండేద్దా? ఏం తల్లి, అవునా కదా? ఏమో అవునా కదా? ఇక పోతారమ్మా ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారమ్మా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు పెంచారమ్మా. ఆర్టీసీ ఛార్జీలు ఇక తల్లి మహిళల రుణాలు ఎక్కువ. ఇప్పుడు చెప్పబోయే మాట కాస్త జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. 5 ఏళ్ల ముందు జగన్ గారు మన కాడికి ఓట్లు అడగాలని పిలిచినప్పుడు ఓ మాట చెప్పాడమ్మా. ఏమిటంటే, నాకు ఓటు ఇవ్వండి, 5 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈసారి ఓట్లు అడిగేదానికి వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా, బ్రాందీ బాటిల్ కనపడితే ఓటు కూడా అడగనని చెప్పాడు. ఏమన్నా, ఏం తమ్ముళ్ళు, బ్రాందీ బాటిల్ కనపడుతుందా లేదా? 4 రెట్లమ్మా. రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. అది కూడా తల్లి కల్తీ బ్రాందీ. బాధాకరం ఏంటంటే అమ్మా, ఆ కల్తీ బ్రాందీ దాగి, ఆ నకిలీ బ్రాందీ దాగి 2000 మంది ఆంధ్ర రాష్ట్రంలో అర్ధంతరంగా చనిపోయారు.